హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం నేను ఎంతో పరిశోధన చేసి క్రైస్తవ మతం యొక్క మూలాలను శోధించి అసలు ఈ మతం ఏమిటి ఈ దేవుడు ఎవరు అనే విషయాన్ని మీకు వివరించబోతూ ఉన్నాను ఇక మనం ముందుగా మీరు అసలు ఈ కథను ఎందుకు వినాలి నేను చెప్పే ఈ అనాలసిస్లో మీరు ఏం తెలుసుకోబోతున్నారు అనే విషయంలోకి వెళితే రోమ్ నగరం వాటికన్ ప్రపంచ వ్యాప్త క్రైస్తవ మతానికి రాజధాని ఇంకా హెడ్ ఆఫీస్గా పిలువబడేటువంటి వాటికన్లోని అతి పవిత్రమైన చర్చిలో ఉన్నటువంటి మేరీ మాత మరియు యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని పగి జాగ్రత్తగా పరిశీలించండి మేరీ మాత ప్రభు ఇద్దరూ కూడా ఇజ్రాయిల్లోని దేశంలో యూదులుగా జన్మించారని కథలు కథలుగా చెబుతున్న వీళ్ళు కానీ వాటికన్ చర్చిలోని విగ్రహంలో మాత్రం యేసును మరియు యేసు తల్లిని ఇద్దరిని నల్లని బ్లాక్ ఆఫ్రికన్లుగా ఎందుకు చూపిస్తున్నటువంటి ఈ విగ్రహాన్ని పెట్టుకున్నారు వాళ్ళు ఒకవేళ యూదులే అయితే యూదుల ముఖపోలిక ముఖ కవళికలతో విగ్రహం పెట్టుకోకుండా నీగ్రోల ముఖ కవళికలతో ఉన్నటువంటి యేసు విగ్రహాన్ని మరియమ్మ విగ్రహాన్ని పెట్టుకొని ఎందుకు పూజిస్తున్నట్టు అతి పవిత్రమైన వాటికన్ సిటీలోని అన్ని చర్చిల ముందు ఈజిప్షియన్ దేవుళ్ళ బొమ్మలు ఈజిప్షియన్ దేవుళ్ళ పేర్లు మంత్రాలు చెక్కబడినటువంటి ఆబ్లిస్క్ అనే ఈ స్తంభం ఎందుకు ఉంది ఈజిప్టు దేవాలయాల్లో ఉండాల్సిన ఈ స్తంభం క్రైస్తవ హెడ్ ఆఫీసులైనటువంటి ఈ చర్చిల ముందు ఎందుకు ఉంది క్రైస్తవ దేశమైనటువంటి అమెరికాలోని కరెన్సీ నోటుపై ఈజిప్టు పిరమిడ్ ఇంకా ఈజిప్టు మతం గుర్తైన కన్ను గుర్తు ఎందుకు ఉంది ఈజిప్టు మతంలో అతి పవిత్రమైనటువంటి ఆంక్ అనబడే సింబల్ తరువాతి కాలంలో నెమ్మది నెమ్మదిగా క్రాస్గా ఇంకా క్రైస్తవుల యొక్క అతి పవిత్రమైన గుర్తుగా ఎందుకు మారింది మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నటువంటి అతి పురాతనమైన ఒకనొక చర్చిలో ఉండేటువంటి బైబుల్లో ప్రింట్ చేయబడినటువంటి క్రాస్ని స్పష్టంగా గమనించండి అది హండ్రెడ్ పర్సెంటు అచ్చమైన ఈజిప్షియన్ ఆంక్ సింబలే తరువాత నెమ్మదిగా ఇలా మారింది యహోవా దేవుడు నా పేరు తప్ప ఇంకెవరి పేరు ఉచ్చరించడానికి వీల్లేదు అని పాత నిబంధనలో కరాఖండిగా ఆజ్ఞల మీద ఆజ్ఞలు ఇంకా టెన్ కమాండ్మెంట్స్లో కూడా స్పష్టంగా ఇదే ఆజ్ఞను జారీ చేశాడు కానీ దానికి విరుద్ధంగా చర్చిలో ప్రేయర్ చేసేటప్పుడు ప్రతి ప్రేయర్లో ముందు వెనకాల మధ్యలో అనేక సార్లు ఆమెన్ ఆమెన్ నామెన్ అంటూ యహోవా పేరు కానీ యేసు పేరు కానీ తలుచుకోకుండా ఈజిప్టు దేవుడైనటువంటి అమూన్ రా లేదా ఆమెన్ అనే దేవుడి పేరు ఎందుకు ఈ క్రైస్తవులు తలుచుకుంటూ ఉన్నట్టు వాళ్ళ ఈజిప్టు దేవుడి పేరు క్రైస్తవ మత ప్రార్థనలో ఎందుకు విరివిగా ఉపయోగిస్తున్నట్టు ప్రపంచం అన్ని మతాల దేవుళ్ళను దేవాలయాలను ధ్వంసం చేసి వాళ్ళ యొక్క మతాలను నాశనం చేసి వాళ్ళ దేవుళ్ళను సాతానులుగా వర్ణించే క్రైస్తవ మత పెద్దలు ఈ క్రైస్తవ మతము ఈ చర్చులు వాటికన్ అంటే క్రైస్తవ మతానికి హెడ్ ఆఫీస్ అయినటువంటి వాటికన్లో ఈజిప్టు దేవుళ్ళ విగ్రహాలన్నీ కలిపి ఒక మ్యూజియంలో భద్రంగా ఎందుకు దాచి ఉంచినట్టు ఎన్నో విలువైన ఈజిప్షియన్ల దే దేవుళ్ళ విగ్రహాలే కాదు ఇంకా ఈజిప్షియన్ల పవిత్రమైన చరిత్ర వాళ్ళ మత గ్రంథాలు ఇంకా ఎన్నో విలువైన ఫ్యాక్ట్స్ని అత్యంత భద్రంగా క్యాథలిక్ చర్చు ఒక మ్యూజియం కట్టి ఎందుకు కాపాడుతున్నట్టు వీళ్ళందరూ సాతానులు కాదా మిగతా మతాల దేవుళ్ళు సాతానులు అయితే ఈజిప్షియన్ మతంలోని దేవుళ్ళు మాత్రం వాళ్ళకి సాతానులుగా కనిపించడం లేదా ఈజిప్టు దేవుళ్ళ యొక్క రూపురేఖలతో అదే విగ్రహాలను అనేక సందర్భాల్లో అనేక ఫంక్షన్లలో అవార్డులుగా ఈజిప్టు దేవుడి విగ్రహాలను పోయిన విగ్రహాలను ఎందుకు ఈ క్రైస్తవులు వాడుకుంటూ ఉన్నట్టు ఆస్కార్ అవార్డులో ఇచ్చేటువంటి బొమ్మ అచ్చం ఒకనొక ఈజిప్షియన్ దేవుడి యొక్క బొమ్మే అని మీకు తెలుసా ప్రాచీన రోమ్లో వాటికన్లో ప్రతి చర్చి ముందు ఇలా ఈజిప్షియన్ ఆబులిస్క్ అనే ఒక స్తంభము దానిపై ఈజిప్షియన్ గుర్తైనటువంటి ఆంక్ అనే గుర్తు ఎందుకు ఉన్నట్టు క్రైస్తవుల దేవుడైన యేసు సిలువ వేయబడే విగ్రహం ఈజిప్టులోని లక్సోర్లో ఈజిప్షియన్ దేవాలయంలో ఎందుకు ఉన్నట్టు క్రైస్తవుల దేవుడు ఇంకొకరి దేవాలయంలో దేవుడిగా పూజించబడడంలో అంతరార్థం ఏమిటి ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే మీరు కాస్త ఓపికగా ఈ డాక్యుమెంటరీని చివరి వరకు వినాల్సిందే మనం ఇప్పుడు మొదటి భాగంలో అసలు క్రైస్తవ మతం యూదు మతానికి విభిన్నంగా ఎందుకు ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే తరువాత ఈ మతం క్రైస్తవ మతానికి సంబంధం లేకుండా ఇంకొక మతం అనే విషయం మనకి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు క్రైస్తవ మతంలో ఉండేటువంటి ఏ సిద్ధాంతాలు కూడా యూదు మతంలో లేవు అనే విషయం గురించి మనం పరిశీలించి తెలుసుకుందాం మొట్టమొదటిగా పరిశీలిస్తే యూదు మతంలోని దేవుడు స్పష్టంగా ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటూ ఏమన్నాడంటే నేను జెలస్ గాడ్ నేను అసూయగల దేవుణ్ణి అని స్పష్టంగా పబ్లిక్గా ప్రకటించుకున్నాడు కానీ క్రైస్తవ మతంలో ఉండే యేసు నేను ప్రేమగల దేవుణ్ణి నేను అందరినీ ప్రేమిస్తాను అంటూ ప్రేమను వ్యక్తం చేస్తాడు మరి యేసు నిజంగా యహోవా కొడుకైతే ఆయన కూడా జలస్గాడే అయి ఉండాలిగా ప్రేమను కురిపించే దేవుడు ఎలా అవుతాడు ఎక్కడ ఏ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొత్త నిబంధనలో ఎక్కడ యేసు ఒక్కటంటే ఒక్కసారి కూడా తమ దేవుడైన యహోవా పేరుడు ఉచ్చరించడు తండ్రి తండ్రి అంటూ ఉంటాడంతే అసలు యూదులకు తమ దేవుడి పేరు అనేది అత్యంత పవిత్రమైనది వాళ్ళు ఆ పేరుని తమ పిల్లలకి ఖచ్చితంగా పెట్టుకుంటారు ఎప్పుడు ఆ పేరుని స్మరిస్తూ ఉంటారు మరి అటువంటప్పుడు యేసు ఏసు నిజంగా యోహోవా లేదా పరిశుద్ధాత్మ యొక్క కొడుకే అయితే వాళ్ళ పేరు ఒక్కసారి కూడా ఎందుకు ఉచ్చరించలేదు తర్వాత అతి ముఖ్యమైన అంశం క్రైస్తవంలో రిజరక్షన్ అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేవడం అన్నమాట అసలు ఈ కాన్సెప్ట్ అనేది యూదు మతంలో ఎక్కడా లేదు యేసుకు ముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు ఇంకా ఈ యూదు మతానికి ఫౌండేషన్ వేసినటువంటి మోషే కూడా ఈ అంశం గురించి ఎక్కడా ప్రస్తావించడు ఏసుకు ముందు వచ్చిన ప్రవక్తలు ఎవరూ కూడా రిజరక్షన్ పొందలేదు ఇంకా అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే యూదుల కోసం పోరాడినటువంటి అనేక మంది మే మెస్సేయాలు యేసుకు ముందే ఉన్నారు వాళ్ళు రోమన్ సైనికులతో పోరాడి కొంతమంది కొ చాలాసార్లు రోమన్లను ఓడించారు కూడా అటువంటి వాళ్ళను రోమన్లు తిరిగి కిరాతకంగా చంపారు మళ్ళీ అటువంటి వాళ్ళు ఎవరూ కూడా చనిపోయి తిరిగి లేవలేదు కానీ అసలు చనిపోయి తిరిగి లేవడం అనే కాన్సెప్టే యూదు మతంలో లేదు క్రైస్తవ మతం అంతా ఈ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంది మరి యూదు మతంలో లేని ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ క్రైస్తవ మతంలోకి ఎలా వచ్చింది ఇంకా యూదు మతం అంతా కూడా ఈ జీవితం మీదే యూదు మతంలో దేవుడు ఏం చెబుతాడు అంటే మీరు మోషేకి సంబంధించిన ఐదు గ్రంథాలను పరిశీలిస్తే దేవుడికి యూదు ప్రజలకి ఒక ఒప్పందం అన్నమాట మీరు నన్ను మాత్రమే పూజించాలి మీకు వచ్చే కష్టాలన్నింటినీ నేను తొలగిస్తూ ఉంటాను ఆ ఒప్పందం ప్రకారమే బానిసత్వంలో మగ్గిపోతున్న యూదు ప్రజలను వాళ్ళ దేవుడు ఈజిప్టు నుంచి రక్షించి వాళ్ళని ప్రామిస్డ్ ల్యాండ్ అంటే ఇజ్రాయిల్లోకి తిరిగి పంపించాడు అంతేకాని నన్ను నమ్మితే మీకు పరలోకం ఇస్తానని ఎక్కడా దేవుడు మోషేతో అనలేదు ఇంకా అతి ముఖ్యమైన అంశం మోషేకి ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు లేదా టెన్ కమాండ్మెంట్స్లో అసలు ఆఫ్టర్ లైఫ్ తర్వాత ఒక ప్రపంచం ఉంటుందని మనుషులు అక్కడికి వెళ్తారని నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి వస్తారని జడ్జిమెంట్ ఉంటుందని కానీ ఎక్కడ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ప్రస్తావన లేదు అసలు యూదు మతంలో చావు అంటే సుదీర్ఘ నిద్ర మాత్రమే ఇక అంతకుమించి ఏమీ లేదు చనిపోయాడంటే ఇంక అయిపోయింది ఆత్మ ఒకటి ఉందని కానీ అది మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందుతుందనో లేదా పరలోకానికి వెళ్తుందనే కాన్సెప్టే యూదు మతంలో లేదు మరి యూదు మతంలో లేని కాన్సెప్టు యూదుడైన యేసు ఎలా చెప్పాడు అంటే ఇక్కడ ఏదో ఒకటి మిస్ అయినట్టు మీకు అనిపించడం లేదా యూదు మతంలో చనిపోయిన తర్వాత ఏమవుతుందో మీకు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద ఇచ్చాను మీరు చూడండి యూదు మతంలో చనిపోయిన తర్వాత వాళ్ళు షియోల్కి వెళ్తారు అని నమ్ముతారు షియోలు అంటే అదేదో పరలోకం అనుకునేరు పరలోకం కాదు షియోలు అంటే శ్మశానము అని స్పష్టమైన లిటరల్ మీనింగ్ అంటే చనిపోయిన వాళ్ళందరినీ మనం భూమిలో బూటి పెట్టేస్తాంగా అలా బూటి పెట్టేసిన వాళ్ళు ఇక ఎప్పటికీ అలా మట్టిలోనే ఉండిపోతారు అని వాళ్ళు నమ్ముతారు యూదు మతస్థులు వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అందరూ షియోళికే వెళ్తారు మంచివాళ్ళు స్వర్గానికి చెడ్డవాళ్ళు నరకానికి ఇంకా దేవుడిని నమ్మని వాళ్ళు నీ దేవుడు శిక్షించడం ఏమీ లేదు చనిపోయిన తర్వాత ఇక అంతటితో ఎండ్ వాళ్ళ ఆత్మలన్నీ కూడా భూమిలో నిద్రపోతూ ఉంటాయి అని మాత్రమే నమ్ముతారు కేవలం ఒకే ఒక్క సందర్భంలో ఎలియా అనే ఆత్మను తిరిగి లేపుతారు లేపినప్పుడు ఏదో కొన్ని సమాధానాలు చెప్పేసి తిరిగి షియోలికి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది ఆత్మ ఈ షియోలికి అసలు క్రైస్తవ మతంలో చెప్పే హెవెన్కి సంబంధమే లేదు అసలు హెవెను హెల్ అనే పదాలే మనకి ఈదు మతంలో కనిపించవు క్రైస్తవ మతంలో స్పష్టంగా హెవెన్ హెల్ అని రెండు చెబుతారు ఇందులో మంచివాళ్ళు అంటే యేసును నమ్మిన వాళ్ళు హెవెన్కి నమ్మని వాళ్ళు నరకానికి అసలు నరకంలో మంటలు ఉండడం ఇంకా స్వర్గంలో సుఖాలు ఉండడం ఈ కాన్సెప్ట్ అనేది పూర్తిగా యూదు మతంలో మనం ఎంత వెతికినా ఒక్క పదం కూడా దీనికి సంబంధించిన దొరకదు మరి యూదు మతంలో లేని ఈ కాన్సెప్టు యేసు క్రైస్తవ మతంలో ఎలా ప్రవేశపెట్టాడు ఇంకొక అతి ముఖ్యమైన అంశం జడ్జిమెంట్ షియోలికి ఎప్పుడు వెళ్తారు చనిపోయిన తర్వాత బూడ్చి పెట్టేస్తే వెంటనే వాళ్ళ ఆత్మలు ఆ మట్టిలోనే ఉంటాయి అదే షియోలు అంతే ఇంకా జడ్జిమెంట్ డే లేదు ఏమీ లేదు కానీ క్రైస్తవ మతం అంతా కూడా జడ్జిమెంట్ డే మీద ఆధారపడి ఉంది ఏ సిద్ధో ఇప్పుడు వస్తున్నాడు అప్పుడు వస్తున్నాడని ఉదర ఉదరగొడుతూ ఉంటారు పాస్టల్ జడ్జిమెంట్ డే భయపెడుతూ ఉంటారు మరి యూదు మతంలో లేని జడ్జిమెంట్ డే క్రైస్తవ మతంలోకి ఎలా వచ్చింది తర్వాత ఇంకా అతి ముఖ్యమైన అంశం యూదు మతంలో మిషనరీస్ లేవు యూదులు ప్రపంచంలోని ప్రజలందరి మీద పడి మీరు మా మతంలోకి మారండి మా మతంలోకి మారండి అని చరిత్రలో ఎక్కడా అటువంటి వెధవ పనులు చేయనే లేదు భారతదేశంలో యూదులు క్రైస్తవుల కంటే కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచే ఉన్నారు కానీ వాళ్ళు ఒక్కరిని కూడా మతం మార్చిన పాపాన పోలేదు ఇంకా యూరోప్ దేశంలో కానీ చాలా దేశాల్లో యూదులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరిని మతం మారమని చెప్పలేదు మార్చలేదు మనం వెళ్ళి ఈదు మతంలో చేరతామని స్వచ్ఛందంగా అడిగినా వాళ్ళు చేర్చుకోరు కూడా కానీ క్రైస్తవ మతం దీనికి భిన్నంగా మత మార్పిడి మాఫియాగా మారిపోయింది మరి ఈదు మతంలో లేని ఈ మత మార్పిడి పిచ్చి క్రైస్తవ మతంలోకి ఎలా వచ్చింది బాప్తిజం అతి ముఖ్యమైన కాన్సెప్ట్ క్రైస్తవ మతంలో నీళ్ళల్లో ముంచి లేపి మతం మారుస్తూ ఉంటారు కానీ ఈ బాప్తిజం అనే కాన్సెప్టే యూదు మతంలో లేదు ఈదు మతంలో ఎవరైనా చనిపోయిన తర్వాత చనిపో సెవెన్ దగ్గరికి వెళ్ళొస్తే మనం ఎలాగైతే స్నానం చేస్తామో అలాగే స్నానం చేస్తారు ఇక మించి ఈదు మతంలోకి మారాలి అంటే బాప్తిజం తీసుకోవాలి యూదులు బాప్తిజం తీసుకోవాలి అనే కాన్సెప్టే పూర్తిగా మిస్సింగ్ యూదు మతంలో ఈదు మతంలో లేని ఈ ఆచారం క్రైస్తవ మతంలోకి ఎలా వచ్చింది ఇంకొక అతి ముఖ్యమైన అంశం కేథలిక్కులు కేథలిక్కుల మీద ప్రీస్టులు ప్రీస్టుల మీద బిషపులు ఆర్క్ బిషపులు కార్డినల్స్ పోపు అసలు ఈ విధమైనటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ యూదులకు అందరికీ ఒకే ఒక మత పెద్ద ఉండడం కానీ అసలు ఇటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది యూదు మతంలో లేనే లేదు యూదు మతంలో లేని ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు క్రైస్తవ మతంలోకి ఎలా వచ్చింది తరువాత అతి ముఖ్యమైన అంశం యూదులు దెయ్యాలు ఉన్నాయని నమ్మరు ఏదో అక్కడక్కడ ఒక్క రెండు చిన్న సంఘటనలు తప్ప ప్రేతాత్మలకు సంబంధించి యూదుల ప్రకారం చనిపోయిన ఆత్మలన్నీ కూడా షియోళ్ళలో ఉంటాయి ఇక దేవుడు దెయ్యాలను తయారు చేసి భూమి మీదకి వదలడం ఇటువంటి కాన్సెప్ట్లే లేవు మనుషులకు వచ్చే వ్యాధులకి దెయ్యాలు కారణమని వాళ్ళు నమ్మరు ఎంతోమంది ప్రవక్తలు యేసుకు ముందు వచ్చిన ప్రవక్తలు ఎవరూ కూడా దెయ్యాలను వదలగొట్టేటువంటి పనులు చేయలేదు కానీ యేసు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు దెయ్యాలను వదలగొడుతూనే ఉన్నాడు మరి యూదు మతంలో లేని ఈ దెయ్యాల ప్రస్తావన క్రైస్తవ మతంలోకి ఎలా వచ్చింది తరువాత దెయ్యాలను వదలగొట్టి వ్యాధులను నయం చేయడమే యేసు చేసిన ముఖ్యమైన పనులు కానీ ఏసుకు ముందు వచ్చిన ప్రవక్తలు ఎవ్వరూ ఈ పని చేయలేదు మరి యేసుకు ముందు వచ్చిన ప్రవక్తలు చేయని పనిని ఏసు ఎలా చేశాడు అతను యూదుడే అయి ఉంటే రోమన్లతో కదా పోరాడాలి ఎవరెవరో మామూలు మనుషులకి దెయ్యం పట్టిందంటూ వాళ్ళకి దెయ్యాలు వదలగొట్టే పని ఎందుకు చేసినట్టు అసలు దెయ్యాలు దెయ్యాలని ఎవరు యూదులు ఎవరు నమ్మరు వ్యాధులకు దెయ్యాల కారణమని అటువంటి విభిన్నమైన నమ్మకాలను ఏసు ఎందుకు నమ్మినట్టు మరి యూదు మతంలో లేనటువంటి ఈ కొత్త రకమైన ఆచారాలు నమ్మకాలు ఇంకా పద్ధతులు ఇంకా మత ప్రచారము ఇంకా నరకము స్వర్గము ఇవన్నీ కూడా క్రైస్తవ మతంలోకి ఎలా వచ్చాయి ఇలా వచ్చాయి అక్కడ లేనివి ఇక్కడ ఉన్నాయి అంటే ఇదేదో మరొక కొత్త మతం అనే మనం చెప్పుకోవాలి లేదంటే అతను యేసు అనే వ్యక్తి నిజంగా యూదుడే అయి ఉంటే అతను యూదు మత గ్రంథాలు యూదుల నమ్మకాల పరిధిలోనే పెరిగి ఉంటే అతను యూదు మతంలో లేని కొత్త విషయాలను చెప్పి ఉండేవాడు కాదు అలా చెప్పాడు అంటే అతను చెప్పిన విషయాలు మరొక వేరే మతంలో నుంచే వచ్చి ఉండాలి ఆ మతం ఏమిటి ఆ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి ఈ కాన్సెప్ట్లు ఈ నమ్మకాలు ఎందుకు వచ్చాయి అదే ఇప్పుడు మనం ఉన్నాం మనం పార్ట్ టూలో ఈజిప్షియన్ మత పార్ట్ వన్లో ఈజిప్షియన్ మతం గురించి కొంత తెలుసుకున్నాం ఆ సింబల్స్ కొన్ని ఉన్నాయని పార్ట్ టూలో క్రైస్తవ మతంలో యూదు మతంలో లేనటువంటి అనేక కొత్త కాన్సెప్ట్లు కొత్త ఐడియాలు కొత్త ఐడియాలజీ ఉన్నాయని విపులంగా తెలుసుకున్నాం ఇప్పుడు క్రైస్తవ మతం పురాతన ఈజిప్షియన్ మతం అని నిర్ధారించే కొన్ని సాలిడ్ ఎవిడెన్సెస్ చాలా గట్టి ఆధారాలను మీకు చూపించబోతూ ఉన్నాను ఇందులో మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది సింబల్స్ డోంట్ లై అంటే మీరు ఒక పుస్తకంలోని అక్షరాలను మార్చగలదేమో కథలను మార్చగలదేమో ఇంకా అందులోని పాత్రల యొక్క పేర్లను మార్చగలదేమో కానీ ఆ పుస్తకంలో ఉండేటువంటి గుర్తులను మార్చలేరు ఎందుకంటే గుర్తులను మార్చి మరొక గుర్తుని అందులో ఉంచడం అనేది చాలా కష్టమైన పని ఆ గుర్తులు కేవలం పుస్తకాల్లోనే కాదు వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల్లో ఇంకా వాళ్ళు ఉపయోగించేటువంటి అనేక వస్తువుల్లో పర్మనెంట్గా ఈ గుర్తులు లేదా సింబల్స్ అనేవి ఉండిపోతాయి కాబట్టి వాటిని మార్చడం సాధ్యం కాదు వాటిని కనుక మనం పరిశీలించినట్టయితే వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తలాలన్నీ బయటపడిపోతాయి మనం పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ని కనుక పరిశీలించినట్టయితే అందులో దేవుడు మీరు పొడవైన టవర్లను మాత్రం కట్టవద్దు అని స్పష్టంగా ఆజ్ఞాపిస్తాడు అలా ఆయన ఆజ్ఞ మీరి దేవుడి కంటే గొప్పగా అవ్వాలని ఎవరో ఒకరు ఒక జాతి అలా పెద్ద టవర్స్ని కడితే అలా టవర్స్ కట్టినందుకు శిక్షగా ఆ జాతిని ఆ దేశం మొత్తాన్ని నాశనం చేశాడు దేవుడు ఇది గుర్తుంచుకోవాలి దేవుడికి టవర్స్ ఇష్టం లేదు బైబిల్ దేవుడికి నాకు ఎటువంటి టవర్స్ కట్టవద్దు అన్న దేవుడి ఆజ్ఞను మీరి టవర్స్ కట్టవద్దు అంటే చాలా పొడవైనటువంటి టవర్స్ని ప్రతి చర్చిలో రోమ్లోని ప్రతి పురాతన చర్చి ముందు ఇలా పొడవైన ఆబలిస్క్ అనే టవర్స్ని ఎందుకు కట్టినట్టు బైబిల్లోని యహోవా దేవుడి ఆజ్ఞను మీరి ఆయన ఆజ్ఞను లెక్క చేయకుండా ఇలా ఎందుకు ప్రాచీన క్రైస్తవులు ఇంకా పోపులు ఎందుకు ఇలా దేవుడి ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించినట్టు మీరు చూస్తున్నటువంటి ఈ ఆబలిస్క్ సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఉంది ఇది పవిత్రమైన వాటికన్ నగరంలో ఆ నగరంలోని నడిబొడ్డులో ప్రధానమైన చర్చి ముందు ఉంది ఈ టవర్పై ఈజిప్షియన్ దేవుళ్ళ యొక్క బొమ్మలు వాళ్ళ యొక్క మంత్రాలు పేర్లు స్పష్టంగా రాసి ఉన్నాయి దేవుడు ఇచ్చినటువంటి మరొక ఆజ్ఞ ఏమిటి దౌ షల్ నాట్ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ నా ముందు ఇంకొక దేవుడు యొక్క పేరు కానీ ఆ దేవుడు యొక్క బొమ్మలు కానీ ఉండకూడదు దౌ షల్ నాట్ మేక్ అంటూ ది ఎనీ గ్రేవన్ ఇమేజ్ అంటే మిగతా దేవుడి యొక్క పేరును ఉచ్చరించడం కాదు వాళ్ళ యొక్క పిక్చర్స్ కానీ సింబల్స్ కానీ బొమ్మలు కానీ నా ముందు ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఈ ఆజ్ఞను చూపిస్తూ ప్రాచీన క్రైస్తవ మతోన్మాదులు గ్రీకు మతాన్ని రోమన్ మతాన్ని ఇంకా అనేక మతాలను సర్వనాశనం చేసి వాళ్ళ దేవాలయాలను దేవుళ్ళ బొమ్మలను పగలగొట్టారు అదేమిటో విచిత్రం మిగతా అన్ని మతాల దేవుళ్ళ యొక్క బొమ్మలను దేవాలయాలను పగలగొట్టిన ఈ మతోన్మాదులు ఈజిప్టు దేవుళ్ళ బొమ్మలు కలిగిన ఇంకా ఈజిప్టు దేవాలయంలో పవిత్రంగా పూజించబడినటువంటి ఈ ఆబలిస్క్ అనే ఈజిప్టు దేవుడి యొక్క ప్రతిరూపాన్ని మాత్రం ప్రతి చర్చిలో చర్చి ముందు దేవు చర్చిలో దేవుడు ప్రార్థనలు కదా చేస్తారు నా ముందు ఇంకొక దేవుడు ఉండకూడదంటే ఈజిప్టు దేవుళ్ళ యొక్క ప్రతిరూపాన్ని చర్చి ముందు పెట్టి అందులో ఈజిప్టు దేవుళ్ళ బొమ్మలను మంత్రాలను బైబుల్ దేవుడికి ఎదురుగా ఉంచి ఇలా విరుద్ధంగా ఎందుకు ప్రవర్తించినట్టు ఏదో సెయింట్ పీటర్స్ స్క్వేర్లో మాత్రమే ఒక ఆవిలిసుకుందంటే మీరు పొరబడినట్లే వాటికన్ నగరంలోని ప్రతి చర్చి ముందు ఈ ఆబలిస్క్ ఒక స్టాండర్డ్గా ఒక ఖచ్చితమైనటువంటి ప్యాటర్న్ ప్రకారం ఈ ఆబలిస్క్ ప్రతి చర్చి ముందు ప్రతిష్ఠించడం జరిగింది పదమూడు ప్రాచీనమైన ఆబలిస్క్లు రోమ్ నగరంలోని చర్చిల ముందు ఉన్నాయి అందులో ఒకనొక ఆబలిస్క్ అతి పెద్దది అది సెయింట్ పీటర్ స్క్వేర్లో బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్ సెంటర్లో చర్చి ముందు ఉంటుంది దీని యొక్క చరిత్రను పరిశీలించినట్టయితే స్వయంగా ఇది పోప్ సిక్స్టస్ సిక్స్టస్ అనే పోపు గారు ఎంతో శ్రమ శ్రమపడి ఎంతో ఖర్చు పెట్టి దరిదాపు వంద టన్నుల బరువుండేటువంటి ఈ ఆబలిస్క్ను ఈజిప్టు దేవాలయం నుంచి పెద్ద పెద్ద షిప్పుల్లో తరలించి ఎంతో శ్రమ కోర్చి దీనిని చర్చి ముందు పెట్టారు అది బైబుల్ దేవుడి ఆజ్ఞకు విరుద్ధంగా పదిహేను వందల సంవత్సరంలో ఈ ఆబలిస్క్ని పెడితే కనీసం దానిపై క్రైస్తవ మత చిహ్నమైనటువంటి క్రాస్ను కూడా ఉంచలేదు పద్దెనిమిది వందల సంవత్సరంలో మాత్రమే ఆ ఆబలిస్క్పై ఒక చిన్న క్రాస్ను ఏర్పాటు చేశారు అప్పటి వరకు అది పూర్తిగా ఈజిప్టు దేవుళ్ళ యొక్క చిహ్నాలతో మాత్రమే చర్చుకి ముందుగా ఈ బైబిల్ దేవుడికి ప్రార్థనలు చేసే వాళ్ళందరికీ బైబిల్ దేవుడిని సవాలు చేస్తూ చర్చి ముందు నిల్చొని ఉంది ఇలా ఎందుకు ఈ ఆబులిస్క్ని స్వయంగా పోపు గారే తమ చర్చి ముందు పెట్టించారు అది ఎంతో శ్రమకూర్చి ఆ ఒక్కొక్క ఆబులిస్కు దరిదాపు వంద టన్నుల బరువు ఉండేది క్రేన్లు ఇంకా ఎత్తు మూవర్స్ లేనటువంటి ఆ కాలంలో ఇంత బరువైన ఆబలిస్క్ని ఈజిప్ట్ నుంచి తెచ్చి తమ చర్చి ముందు ఉంచడంలో ఎంతో శ్రమ పడ్డారు పోపు గారు చరిత్రను కనుక పరిశీలించినట్టయితే ఆ ఆబలిస్కు సముద్రంలో సముద్రం ఒడ్డులో మునిగిపోయిందంట ఎంతో శ్రమకోర్చి ఎన్నో వందల గుర్రాలు ఇంకా ఎద్దులు కట్టి దాన్ని లాగి ఎంతో శ్రమకోర్చి దాన్ని నిలబెట్టినట్టుగా మనకి చరిత్ర తెలుపుతూ ఉంది ఇలా ఎందుకు బైబిల్ దేవునికి విరుద్ధంగా దీన్ని చర్చి ముందు పెడుతున్నారు అని అడిగితే కొన్ని తీయని అబద్ధాలు చెప్పారు అదేమిటి అంటే పేగన్ మతాలపై విజయానికి గుర్తుగా దీన్ని చర్చి ముందు పెడుతున్నాము అని మరి పేగన్ మతాలకు పై విజయానికి గుర్తుగా చర్చి ముందు ఆబలిసుకు నిజ పెట్టింది నిజమేనా నిజమే అయితే ప్రతి చర్చిలోనూ అదే ఆబలిస్కును పోలినటువంటి ఇటువంటి టవర్లు ఎందుకు కడుతున్నారు ఇందులో ఏదో అంతరార్థం ఉండే ఉండాలి కదా యూదు మతంలో వాళ్ళ ప్రార్థనా మందిరాలైనటువంటి శనగాగుల్లో ఎక్కడా కూడా ఇటువంటి నిర్మాణాలు లేవు కేవలం క్రైస్తవ మతంలో మాత్రమే ఇటువంటి ఆబలిస్కులు టవర్లు ఉన్నాయి ప్రతి చర్చిలో కూడా ఇటువంటి టవర్ లాంటి నిర్మాణం ఎందుకు చేస్తున్నట్టు బైబుల్ దేవుడు చెప్పలేదా నాకు టవర్లంటే ఇష్టం లేదని ఏదో ఒక్కటో రెండో ఆబలిస్కులు కాదండి ప్రపంచంలో రెండు వేల చర్చిల్లో పురాతనమైన చర్చిల్లో ప్రతి చర్చిలోనూ ఈ ఆబలిస్కు ఉంది పోపు గారు చెప్పినట్టుగా ఇది పేగన్ మతాలపై విజయానికి నేను ఈ ఆబలిస్క్ పెట్టానని తీయని అబద్ధం చెప్పాడు ఆ క్రైస్తవ మత ప్రచారకుడైనటువంటి పోపు అదే నిజమైతే మిగతా రెండు వేల చర్చిల్లో ఈజిప్టు దేశం నుంచి తీసుకురాకుండా స్వయంగా తయారు చేసి ఆబులిస్కులు ఎందుకు పెట్టినట్టు క్రైస్తవ దేశమైన అమెరికా నగరంలో ఈ ఆబులిస్క్ని స్వయంగా తయారు చేసి ఈజిప్టు నుంచి తెచ్చింది కాదు పేగన్ మతాలపై గుర్తుగా స్వయంగా ఎంతో కష్టపడి తయారు చేసి ఈ ఆబులిస్క్ని ఎందుకు పెట్టినట్టు క్రైస్తవ దేశమైన అమెరికా అయితే గీతే సిలువ పెట్టుకోవాలి లేదంటే ఏసు బొమ్మ పెట్టుకోవాలి కానీ ఆబలిస్కుని పెట్టడంలో అంతరార్థం ఏమిటి వాటికన్లోని మరొక చర్చి ముందు ఉన్నటువంటి ఈ ఆబలిస్క్ను కూడా మీరు గమనించండి అమెరికాలో మరొక అతి ప్రముఖమైన ఆబలిస్క్ ఇది చర్చి ముందు ఉండేటువంటి ఆబలిస్క్ వాటికన్లో మరొక ప్రధానమైన చర్చి ముందు ఉన్నటువంటి ఈజిప్టు దేవుళ్ళ ప్రతినిధిగా ఈజిప్టు దేవుళ్ళ బొమ్మలు కలిగిన ఆబలిస్క్ అమెరికాలో మరొక ఆబలిస్క్ వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి ఆబులిస్క్ ఇంగ్లండ్లో చర్చి ముందు మరొక ఆబలిస్క్ ఫ్లోరెన్స్ నగరంలో ఉన్నటువంటి మరొక ఆబలిస్క్ ఇంగ్లండ్ నగరంలో మరొక ఆబులిస్క్ రొమేనియాలో ఉన్నటువంటి ఆబులిస్క్ యూరోప్లో ఉన్నటువంటి మరొక ఆబలిస్క్ మరొక క్రైస్తవ దేశంలో ఉన్న ఆబులిస్క్ చర్చిల యొక్క నిర్మాణాలపై ఆబలిస్క్ని పోలినటువంటి టవర్ నిర్మాణం ఇది ఆబలిస్కే ఈజిప్షియన్ మతంలో ఉండేటువంటి ఆబలిస్కే ఇది అసలు ఈ ఆబలిస్క్ కానీ మీ చరిత్ర గురించి ఈ ఆబలిస్క్ దేన్ని సింబలైజ్ చేస్తుందో తెలుసుకుంటే మీరు అసహ్యుకుంటారు ఈ ఆబలిస్క్ అనేది ఈజిప్టు దేవుడైనటువంటి అమూన్ రా అనే దేవుడి యొక్క పురుషాంగము ఇది స్పష్టంగా ఈజిప్టు దేవాలయాల్లో గోడలపై బొమ్మల రూపంలో వాళ్ళు వాళ్ళ యొక్క దేవుళ్ళ కథలను స్పష్టంగా చిత్రీకరించారు మీరు చూడవచ్చు ఈజిప్టు దేవుడైన అమూన్ రా యొక్క పురుషాంగం స్పష్టంగా చెక్కబడింది ఆ అమూన్ రా యొక్క పురుషాంగాన్ని వాళ్ళు పవిత్రంగా భావిస్తారు దాన్నే ఆబులిస్క్ రూపంలో వాళ్ళ దేవుళ్ళ యొక్క దేవాలయాల ముందు ప్రతిష్ఠించడం ఈజిప్టు దేవుళ్ళ యొక్క పరిపాటి మీరు పూర్తిగా పురుషాంగం యొక్క ఆకారంలో ఉన్న ఆబలిస్క్ని ఈజిప్టులోని అనేక దేవాలయాల్లో పరిశీలించవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నది అటువంటి ఈజిప్టు దేవాలయంలో ఉన్నటువంటి ఒకనొక ఆబలిస్క్ చరిత్రను పరిశీలిస్తే ఆబలిస్క్ అనేది పురుషాంగం అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంది ఇటువంటి అమూల్ రా దేవుడి యొక్క పురుషాంగాన్ని పవిత్రమైన చర్చిల్లో ఎందుకు ఈ క్రైస్తవులు ప్రతిష్ఠించుకుంటున్నారు దీనిలో అంతరార్థం ఏమిటి కొత్తగా నిర్మించే ప్రతి చర్చిలో కూడా అమూన్ రా యొక్క పురుషాంగాన్ని పోలినటువంటి ఇటువంటి టవర్ల నిర్మాణం ఎందుకు జరుగుతోంది ఈ ఆబులెస్క్ గురించి మరింత పరిశీలిస్తే ఈ ఆబోలిస్క్లో ఉండే టవరు పురుషాంగాన్ని సూచిస్తే ఆ టవర్ కింద ఉండేటువంటి సర్కిల్ స్త్రీ యొక్క మర్మాంగాన్ని సూచిస్తుందని ఈజిప్ట్ చరిత్ర చెబుతుంది ఇటువంటి జుగుప్సాకరమైన అత్యంత అసహ్యకరమైనటువంటి ఆకారాలను అటువంటి చిహ్నాలను చరి చర్చి ముందు ఎందుకు పెట్టుకుంటున్నారు దీనికి ఒక్కటే సమాధానం ఇది ఈ క్రైస్తవ మతం అనేది ప్రాచీన ఈజిప్టు మతం అయి ఉండాలి అవ్వకపోతే ఈజిప్టు దేవుళ్ళ యొక్క విగ్రహాలను వాళ్ళ యొక్క గుర్తులను మాత్రమే చర్చి ముందు ఎందుకు పెట్టుకుంటున్నట్టు వీళ్ళు ప్రపంచంలోని అనేక మతాలను ధ్వంసం చేశారుగా మరి ఆ మతాల దేవుళ్ళ యొక్క బొమ్మలను విగ్రహాలను తెచ్చి చర్చి ముందు చిహ్నాలుగా ఎందుకు పెట్టుకోలేదు రోమన్ దేవుళ్ళ విగ్రహాలను ఎందుకు పెట్టుకోలేదు గ్రీకు దేవుళ్ళ విగ్రహాలను ఎందుకు పెట్టుకోలేదు కేవలం ఈజిప్టు దేవుళ్ళ యొక్క చిహ్నాలను విగ్రహాలను మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు సమాధానం మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంది ఇది ఈజిప్టు మతమే అని ఇప్పుడు మనం ఆ దేవుళ్ళ విగ్రహాలను కూడా వీళ్ళు ఎలా పటిష్టంగా భద్రపరుచుకున్నారో చూద్దాం రోమ్ నగరంలో వాటికన్ నగరంలో క్రైస్తవులకు అతి పవిత్రమైనటువంటి చర్చిలన్నింటిలో ఈజిప్టు దేవాలయంలోని హోరస్ దేవుడి పురుషాంగంగా చెప్పబడుతున్నటువంటి ఈ ఆబలిస్కులను మాత్రమే వాళ్ళు తెచ్చి చర్చిల్లో ఉంచుకోలేదు ఇంకా ఈజిప్టు దేవతల యొక్క బొమ్మలన్నింటినీ తీసుకువచ్చి సరాసరి ఒక పెద్ద మ్యూజియమే తయారు చేశారు దాన్నే వాటికన్ మ్యూజియం అంటారు ఈ మ్యూజియంలో డెబ్భై వేల ఈజిప్షియన్ దేవుళ్ళ యొక్క విగ్రహాలు ఇంకా అనేక బొమ్మలు ఈజిప్షియన్ పవిత్రమైనటువంటి గ్రంథాలు వాళ్ళ దేవునికి సంబంధించిన చరిత్రలు ఈ వాటికన్ మ్యూజియం నిండా ఉన్నాయి ఇందులో ప్రతి అణువు ఈజిప్టు గుర్తులతో నిండిపోయి ఉంటుంది డెబ్భై వేల ఐటెంలో కేవలం ఇరవై వేల ఆర్టిఫ్యాక్ట్స్ మాత్రమే డిస్ప్లేలో ఉన్నాయి మిగతావి అత్యంత రహస్యంగా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టబడి ఉన్నాయి అందులో ఎటువంటి ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయో ఎవ్వరికీ అతి అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే మిగతా దేవుళ్ళ విగ్రహాలను వాళ్ళ యొక్క చరిత్రలను అవహేళనగా దూషించి వాళ్ళ యొక్క విగ్రహాలను పగులగొట్టేటువంటి ఈ మతోన్మాదులు కేవలం ఈజిప్టు దేవుళ్ళ యొక్క విగ్రహాలను మాత్రమే పవిత్రంగా ఇలా పగలగొట్టకుండా దానికోసం ప్రత్యేకంగా ఒక మ్యూజియంని నిర్మించి ఎందుకు పెట్టినట్టు ఇది ఎవరో మామూలు మనుషులు పెడితే నేను పెద్దగా ఈ ప్రశ్న అడిగి ఉండేవాడిని కాదు స్వయంగా పోపు గ్రగరీ గారు ఈ మ్యూజియాన్ని నిర్మించి వీటన్నింటినీ భద్రపరిచారు పోపు గ్రెగరీ గారే ఒక్కరే ఈ పని చేశారా అంటే కాదు ఈ మతం ప్రారంభమైనప్పటి నుంచి వచ్చినటువంటి ప్రతి పోపు కూడా అనేక ఈజిప్షియన్ దేవుళ్ళ యొక్క విగ్రహాలను వాళ్ళ యొక్క చరిత్రలను అతి పవిత్రంగా కలెక్ట్ చేస్తూ వచ్చారంట అలా డెబ్భై వేల ఈజిప్షియన్ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ విగ్రహాలు చరిత్రలు సేకరించితే వాటిని పోప్ గ్రెగరీ గారు పదిహేను వందల సంవత్సరంలో ఇలా మ్యూజియంగా డిస్ప్లేలో ఉంచారు ఏదో మ్యూజియంలే డిస్ప్లే పెట్టుకున్నారు కదా అని సరిప సరిపెట్టుకుందాం అనుకుంటే ఏకంగా ఈజిప్టు దేవాలయంలోని ఐసిస్ ఇంకా హోరస్ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఈజిప్టు దేవాలయంలో పూజలు అందుకున్నటువంటి ఐసిస్ హోరస్ల యొక్క విగ్రహాన్ని స్వయంగా వాటికన్ చర్చిలో పవిత్రమైన క్రైస్తవుల యొక్క వాటికన్ చర్చిలో ఉంచి ఆ నీగ్రోలు ఇద్దరూ కూడా నీగ్రోలే వాళ్ళ యొక్క ముఖ కవళికలను మీరు గుర్తుపట్టవచ్చు నీగ్రో రూపంలో ఉన్నటువంటి ఆ బాలుణ్ణి బాలయేసుగా ఆ నీగ్రో వనితను మరియమ్మగా ఎందుకు పూజిస్తున్నట్టు ఈజిప్టు దేవాలయంలో పూజలు అందుకున్న దేవుడి యొక్క దే దేవత విగ్రహాన్ని వాటికన్లో నీగ్రోలను బానిసలుగా చూసేటువంటి ఈ క్రైస్తవులు తెల్ల క్రైస్తవులు ఈ నీగ్రో దేవుణ్ణి దేవతని యేసుగా ఇంకా మరియమ్మగా ఎందుకు పూజిస్తున్నట్టు ఇప్పుడు మరొక అతి పెద్ద డిస్కవరీ మీకు తెలుపుబోతు ఉన్నాను అదేమిటి అంటే వర్జిన్ మేరీ కథ మీకు తెలిసిందే ప్రపంచంలోని ప్రతి భాషలో కూడా ఈ వర్జిన్ మేరీ కథను తర్జుమా చేసి ప్రపంచమంతా మత ప్రచారం చేసి ఎంతో ఎంతోమందిని క్రైస్తవులుగా మార్చారు వీటన్నింటికి మూలం వర్జిన్ మేరీ కథ ఆ వాటికన్ మ్యూజియంలో వర్జిన్ మేరీకి సంబంధించిన అనేక పెయింటింగ్లు మరియు వర్జిన్ మేరీ యొక్క విగ్రహము ప్రారంభంలోనే ఉంటుంది అక్కడే వర్జిన్ మేరీ విగ్రహం పక్కనే వర్జిన్ మేరీ కథను ఒక బంగారు తా రేకుపై రాసి తాపడం చేసి అక్కడ చాలా జాగ్రత్తగా ఉంచారు అక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఉంది మీరు చూస్తున్నటువంటి వర్జిన్ శిలాఫలకం వంటిది ఇది బంగారు తాపడం చేయబడింది ఇది వర్జిన్ మేరీ కథ కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ ఏమిటంటే వర్జిన్ మేరీ కథ ఈజిప్షియన్ భాషలో రాయబడింది ఇది నిజానికి అతి పురాతనమైన ఈజిప్టు దేవాలయంలో ఉన్నటువంటి వర్జిన్ మేరీ కథ అది ఈజిప్టు వాళ్ళు పపైరస్పై రాశారు ఆ పపైరస్నే వీళ్ళు తీసుకువచ్చి చర్చిలో పవిత్రంగా వర్జిన్ మేరీ పక్కన ఉంచుకున్నారు నిజానికి ఆ వర్జిన్ మేరీ ఎవరో కాదు ఈజిప్టు దేవత అయినటువంటి ఐసిస్ ఇదే వర్జిన్ మేరీ కథ చర్చిలో వర్జిన్ మేరీ పక్కన ఉన్నటువంటి ఆ ఈజిప్షియన్ భాషలోని కథ మీరు ఇప్పుడు చూస్తున్న ఈజిప్షియన్ భాషలోని కథ నిజానికి లక్సోర్లో ఉండే ఈజిప్షియన్ దేవాలయంలో గోడలపై కూడా చెక్కబడి ఉంది మరి వర్జిన్ మేరీ యూదురాలైతే ఆమె యొక్క కథను ప్రాచీనమైన ఈజిప్టు దేవాలయంలో గోడలపై ఈజిప్టు భాషలో ఎందుకు చెక్కినట్టు సరే చెక్కారు అనుకుందాం ఈజిప్టు భాషలో వర్జిన్ మేరీ కథను యథాతథంగా ఈజిప్టు భాషలోనే ఈజిప్టు వాళ్ళు రాసుకున్నటువంటి పవిత్ర గ్రంథాల్లో నుంచి ఆ పపైరస్ను తీసుకువచ్చి రోమన్ క్యాథలిక్కులు ఒక రో ప్రపంచంలోని క్రైస్తవులందరూ పవిత్రంగా భావించే వర్జిన్ మేరీ విగ్రహం పక్కన ఈజిప్టు భాషలో ఐసిస్ దేవత యొక్క కథను ఈజిప్టు భాషలోనే ఉంచడంలో అంతరార్థం ఏమిటి మీకు ఇంకా అర్థం కాలేదా వర్జిన్ మేరీనే ఐసిస్ అని మరి తెల్లగా ఉంది ఏమిటి ఐసిస్ అంటారా పదిహేను వందల సంవత్సరం తర్వాత నీగ్రోలను అసహించుకున్నటువంటి తెల్లవాళ్ళు అదే కథలో పాత్రలను మార్చివేసి నీగ్రో దేవతలను దేవుళ్లను పక్కన పెట్టి వాళ్లను తెల్లవాళ్ళుగా చిత్రీకరించారు ఈ మ్యూజియం నిండా ఈజిప్టు దేవుళ్ళ విగ్రహాలు అడుగు అడుగునా కనిపిస్తాయి దరిదాపు ఇరవై వేల ఈజిప్టు దేవుళ్ళ యొక్క విగ్రహాలు ఈ మ్యూజియం నిండా మనకు కనిపిస్తున్నాయి ఇంకా వీళ్ళు అనేక మత గ్రంథాలని ఇతర మత గ్రంథాలని ద్వేషించి వాటిని తగులబెట్టేశారు అటువంటి వాళ్ళు ఈజిప్టు దేవుళ్ళ యొక్క చరిత్రలో మాత్రం ఇలా మ్యూజియంలో ఎంతో భద్రత మధ్య చాలా జాగ్రత్తగా భద్రపరిచారు చూడండి ఈయన ఇంకొక ఈజిప్టు దేవుడు ఇలా అడుగడుగునా కూడా ఈజిప్టు దేవుళ్ళ యొక్క బొమ్మలతో ఈ మ్యూజియం నిండిపోయి ఉంటుంది ఈజిప్టు దేవుళ్ళ యొక్క చరిత్రలు కలిగిన హైరో గ్లిఫ్సి గ్లిఫిక్స్ ఇవి శిలాఫలకాలు వాటిని చూడండి ఎంత భద్రంగా ఉంచారో దీని అర్థం ఏమిటి ఈ మతం ఈజిప్టు మతం అనే కదా పోపులందరికీ ఈ రహస్యం తెలుసు ఇది సామాన్య ప్రజలకు తెలియనీరు ఎంత జాగ్రత్తగా ఈ ఈజిప్టు దేవుళ్ళ యొక్క బొమ్మలను చరిత్రలను కాపాడుతూ ఉన్నారో చూడండి ఇతర మతాలను అత్యంత హీనంగా ఆశించుకొని ద్వేషించి ఇలా చేసే వీళ్ళు ఈజిప్టు దేవుళ్ళపై మాత్రం వాళ్ళ యొక్క చరిత్రపై మాత్రం ఎందుకు ఇంత ఆసక్తిని ఇంత శ్రద్ధను కనబరుస్తూ ఉన్నారు ఈజిప్టు దేవుళ్ళపై ఇంత శ్రద్ధను కనపరిచే వీళ్ళు ఏ దేశంలో అయితే ఉన్నారో ఈ వాటికన్ చర్చిలు రోమ్ నగరంలో ఇటాలియన్ దేశంలో కదా ఉన్నాయి రోమన్ల దేశంలో రోమన్ దేవుళ్ళ యొక్క విగ్రహాలు కానీ వాళ్ళ యొక్క చరిత్రలు కానీ భద్రపరచబడలేదు వాటన్నింటినీ సమూలంగా నాశనం చేసి ఈజిప్టు దేవుళ్ళ యొక్క విగ్రహాలను వాళ్ళ యొక్క రాజుల శవాలను మమ్మీలను ఇలా ఈ వాటికన్ చర్చు పోపులు ఎందుకు జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉన్నట్టు మీరు చూస్తున్నటువంటి బొమ్మ మరియు మమ్మీ ఒక ఈజిప్టు రాణి యొక్క బొమ్మ మిగతా దేవుళ్లను దేవతలను మే ఇతర మతాల రాజులను సైతానులుగా భావించే ఈ క్రైస్తవ మతోన్మాదులు ఇలా ఈజిప్టు దేవుళ్ళ యొక్క విగ్రహాలను వాళ్ళ యొక్క రాజుల సేవలను మాత్రం ఎంతో శ్రద్ధగా ఎందుకు కాపాడుతున్నట్టు ఒక ఈజిప్టు దేవుడు నక్క అన్నమాట ఈ నక్క దేవుడి బొమ్మ ఇది ఇంకా ఈజిప్టు రాజులు తమ శవపేటికలో ఉంచుకున్నటువంటి కొంతమంది దేవుళ్ళ బొమ్మలు ఇవి ఇలా ఈ చిన్న చిన్న ఇన్సిగ్నిఫికెంట్ అంతగా ప్రాముఖ్యం లేనటువంటి దేవుళ్ళ బొమ్మలను కూడా ఇంత జాగ్రత్తగా ఇంత శ్రద్ధతో ఎందుకు కాపాడినట్టు నిజంగానే ఇతర మతాలపై ఇంత గౌరవం శ్రద్ధ ఉంటే రోమన్ల దేవుళ్ళ యొక్క విగ్రహాలను ఎందుకు పగలగొట్టినట్టు ఈ మ్యూజియంలో ఒక్క ఒకటంటే ఒక్క ఒక్క రోమన్ దేవుడి విగ్రహం కూడా కనిపిదు ఒక్కటంటే ఒక్క గ్రీకు దేవుడి విగ్రహం కూడా కనిపిదు ఆ దేవాలయాలను దేవుళ్లను సమూలంగా నాశనం చేసి పారేశారు కానీ ఒక ఈజిప్టు దేవుళ్ళ యొక్క చరిత్రను విగ్రహాలను మాత్రమే శ్రద్ధగా భద్రపరిచారు చూడండి ఎంత శ్రద్ధగా వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ దేవుళ్ళ బొమ్మలను చెడిపోకుండా పాడవకుండా ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారో చూడండి ఇది ఈజిప్టు దేవుళ్ళ యొక్క చరిత్రలు రాసినటువంటి గ్రంథం ఈ క్రైస్తవులు ఎటువంటి వాళ్ళంటే అనేక గ్రంథాలయాలను తగలబెట్టిన వాళ్ళు ఎందుకంటే వాటిల్లో మిగతా దేవుళ్ళ చరిత్ర ఉందని కానీ ఇలా ఈజిప్టు దేవుళ్ళ యొక్క చరిత్రను మాత్రం శ్రద్ధగా కాపాడడంలో అంతరార్థం ఏదో ఉండే ఉండాలి చూడండి ఈజిప్టు దేవుళ్ళ యొక్క చరిత్రలను వాళ్ళ యొక్క దేవాలయంలో ఉపయోగించినటువంటి ఒకనొక వస్తువు ఇది ఇది దేవుళ్లకు నైవేద్యం ఇచ్చేటువంటి ఒక ఒకనొక వస్తువు మీరు చూస్తున్నటువంటి ఈ సిలువ గుర్తు లాంటి గుర్తు దీన్నే ఆంఖ్ అంటారు ఈ ఆంక్ అనే ఈ సిలువ గుర్తుని ఈజిప్టు దేవుళ్ళు పవిత్రంగా భావించేవాళ్ళు దీన్నే తరువాతి కాలంలో క్రైస్తవులు తమ యొక్క సిలువ గుర్తుగా మార్చుకున్నారు చూడండి స్పష్టంగా ఈ సిలువ గుర్తు ఈ ఆంకు వీటన్నింటినీ ఈ క్రైస్తవ మత అధికారులు పోపులు శ్రద్ధగా వాటికన్ మ్యూజియంలో కాపాడుతూ ఉన్నారు వాళ్ళకి ఈ ఆంక్ గుర్తుకి ఈజిప్టు రాజులకి సంబంధం లేకపోతే వాళ్ళు అలా ఎందుకు కాపాడుతున్నట్టు ఈజిప్టు దేవుడైనటువంటి హోరస్ దేవుడిపై నీళ్లు పోసి బాప్తిజం ఇచ్చేటువంటి సంఘటన ఇది ఈ బాప్తిజానికి సంబంధించిన చరిత్రను వీళ్ళు ఇంత శ్రద్ధగా ఎందుకు కాపాడుతున్నట్టు చూడండి ఒక్కొక్కటి పరిశీలిస్తూ వెళ్తే మీకు ఆశ్చర్యం కలిపే కలిగించే అనేక నిజాలు తెలుస్తాయి ఈ బొమ్మ చూడండి ఇది ఈజిప్టు రాజుల యొక్క కథ ఈజిప్టు రాజులు మరియు వాళ్ళ యొక్క దేవుళ్ళు ఎలాగా ఒకరినొకరు పూజించుకునేవాళ్ళు వాళ్ళ యొక్క రాజులనే దేవుళ్ళుగా ప్రజలు ఎలా పూజించుకునేవాళ్ళు అనే విషయం స్పష్టంగా చెక్కబడినటువంటి అత్యంత అమూల్యమైన వీటన్నింటినీ ఎందుకు వీళ్ళు కాపాడుతున్నట్టు హోరస్ దేవుడి యొక్క విగ్రహం ఇది మే మన హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలను ఇంకా శివలింగాలను మొక్కల మొక్కలుగా పగలగొట్టిన వీళ్ళు ఈజిప్టు దేవుడి విగ్రహాన్ని తమ చర్చిలో పెట్టుకోవడంలో అంతరార్థం ఏదైనా ఉందా ఉండే ఉండాలి ఇది ఈజిప్టు ప్రజలకు అత్యంత పవిత్రంగా భావించే హోరస్ దేవుని యొక్క మరొక అతి ప్రముఖమైన రూపం ఈ దేవుడి బొమ్మను విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు ఈ మతోన్మాదులైనటువంటి వాటికన్ పోపులు మిగతా దేవుళ్ళని ఈజిప్టు దేవుళ్ళపై ఎందుకు ఈ శ్రద్ధ గ్రీకు దేవుళ్ళపై ఇంకా రోమన్ దేవుళ్ళపై మిగతా మతాల దేవుళ్ళపై ఎందుకు ఆ కక్ష అంటే ఈ క్రైస్తవం ప్రాచీన ఈజిప్షియన్ మతమే కదా కాకపోతే వీళ్లకు ఈజిప్టు దేవుళ్ళపై ఈ శ్రద్ధ ఎందుకు వీళ్ళ యొక్క శ్రద్ధ ఎంత దూరం వెళ్ళింది అంటే పగిలిపోయినటువంటి కొన్ని ఈజిప్టు దేవుళ్ళ యొక్క విగ్రహాలను తిరిగి ఎంతో శ్రమకూర్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి తిరిగి తయారు చేసి మళ్ళీ ఆ దేవుళ్ళ యొక్క బొమ్మలను తమ మ్యూజియంలో ఉంచడం జరిగింది ఆ దేవుళ్ళు తమ సొంత దేవుళ్ళు కాబట్టే కదా పగిలిపోతే అంత బాధపడి తిరిగి ఆ దేవుళ్ళ యొక్క బొమ్మలను చెక్కించి మరీ మ్యూజియంలో భద్రంగా ఉంచారు మిగతా దేవుళ్ళ యొక్క బొమ్మలను కూడా మీరు ఒక్కొక్కటిగా పరిశీలించవచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు ఈజిప్టు ఈజిప్టులో లక్సోర్లో ఉండే దేవాలయంలో నుంచి తీసుకొని రాబడ్డాయి మరొక ఈజిప్టుకు సంబంధించిన స్త్రీ దేవత యొక్క బొమ్మ ఇది ఈ స్త్రీ దేవత వాళ్ళకి చాలా పవిత్రమైన దేవత ఇది కూడా ఒక ఈజిప్టు రాజు యొక్క బొమ్మ వీళ్ళందరూ కూడా ఈజిప్టు దేవుళ్ళే బైబుల్లో యహోవ దేవుడు ఏం చెప్పాడు మీరు ఇంక ఏ దేవుడి పేరు ఉచ్చరించకూడదు ఆ దేవుడి యొక్క బొమ్మను మీ ముందు ఉంచుకోకూడదని కానీ వీళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈజిప్టు దేవుళ్ళ యొక్క బొమ్మలను వాళ్ళ యొక్క విగ్రహాలను ఇలా పవిత్రమైన వాటికని చర్చి ముందే పెట్టి ఇలా ఎందుకు కాపాడుతున్నట్టు ఈజిప్టు వాసులు పూజించిన మరికొంతమంది దేవుళ్ళు వీళ్ళు అత్యంత పురాతనమైన ఈ పవిత్రమైన దేవుళ్ళ విగ్రహాలను ఎలా కాపాడుతున్నారో చూడండి ఇది చివరిగా మిగిలిన ఈజిప్టులోని దేవాలయం మీరు చూస్తున్నటువంటి ఈ సింహం బొమ్మ ఈ దేవాలయం నుంచి దొంగిలించబడింది ఈ సింహం బొమ్మని కాపీ కొట్టి ప్రపంచంలోని అన్ని ప్రముఖమైన చర్చిల్లో వీళ్ళు ఉంచడం జరిగింది ఈజిప్టు దేవాలయంలో దేవుడిగా పూజలు అందుకున్నటువంటి ఈ సింహం బొమ్మను ప్రతి చర్చిలో ఉంచడంలో అంతరార్థం ఏమిటి అంటే ఏసు పేరుతో ఈజిప్టు దేవుళ్ళనే వీళ్ళు పూజిస్తున్నారా చూడండి ఈజిప్టు సంబంధించిన అనేక చిత్రాలను కళాఖండాలను ఎలా జాగ్రత్తగా భద్రపరిచారో ఈ చర్చిల్లో చూడండి ప్రతి చర్చిలో నేను మీకు ముందే చెప్పినట్టుగా ఈజిప్టు దేవుడి పురుషాంగమైన ఆపులు ఉంచారు సరే వాళ్ళేదో ఈజిప్టు దేవుళ్ళ బొమ్మలపై ఏదో ఆసక్తి కనిపించ కనపరిచారనుకుంటే ఈజిప్టులోని లక్సోర్లోని దేవాలయంలో సిలువ వేయబడిన యేసు బొమ్మ ఎందుకు ఉంది ఈ దేవాలయం ఏసు పుట్టకముందే మూడు వేల సంవత్సరాల క్రితమే నిర్మించబడిందని మనకి ఆధారాలు తెలుపుతూ ఉన్నాయి ఏసు పుట్టక ముందే మూడు వేల సంవత్సరాలు సిలువ వేయబడిన యేసు బొమ్మ ఆ లక్సోర్లోని దేవాలయంలో ఎందుకు ఉంది అంటే దాని అర్థం ఏసు ఈజిప్టు దేవుడేనా పేరు మార్చి అబద్ధపు కథలు చెప్పి ఈజిప్టు దేవుడినే వీళ్ళు దేవుడిగా ప్రచారం చేస్తూ ఉన్నారా ఆధారాలన్నీ చూస్తే అవును అనే మనకి సమాధానం వస్తూ ఉంది ఈజిప్టు దేవుళ్ళ బొమ్మలే కాదండి ఈజిప్టు దేవాలయంలోని ఆబులిస్క్లే కాదు స్వయంగా వాటికంలో నిర్మించబడినటువంటి చర్చిలన్నీ కూడా ఈజిప్టు దేవాలయం ఆర్కిటెక్చర్ ప్రకారమే నిర్మించబడ్డాయి ఇప్పుడు ఈ విషయం మనం తెలుసుకుందాం హిందువులు తమ మత ప్రార్థనలలో హర హర మహాదేవ శంకర ఇంకా జై శ్రీరామ్ అంటూ మధ్య మధ్యలో మన యొక్క దేవుడి పేరును ఉచ్చరిస్తూ ఉంటాం అలాగే క్రైస్తవులు తమ దేవుడైనటువంటి యహోవా పేరు కానీ లేదా యేసు పేరు కానీ ఉచ్చరించాలి దానికి విరుద్ధంగా ఈజిప్టు మత దేవుడైనటువంటి రా పేరుని ఆమెన్ ఆమెన్ అంటూ మాటి మాటికి ఎందుకు ఉచ్చరిస్తున్నారు దీన్ని బట్టి వాళ్ళ యొక్క నిజమైన దేవుడు ఈజిప్టు దేవుడైన అమూన్ రా అని మీకు అర్థం కావడం లేదా ఇంకా ఇది మీరు చూస్తున్నటువంటి పవిత్రమైన జీసస్ చేప సింబలు ఇందులో ఉండేటువంటి గ్రీకు అక్షరాలకు జీసస్కు లింకు పెడుతూ జీసస్ క్రైట్ క్రైస్ట్ గాడ్ సన్ సేవియర్ అంటూ ఒక చేప గుర్తును చూపించి ఇది యేసు యొక్క గుర్తుగా ప్రచారం చేస్తున్నారు కానీ నిజానికి అది ఈజిప్టు దేవుడి యొక్క గుర్తు పవిత్రమైన ఈజిప్టు దేవుడి యొక్క గుర్తును ఈజిప్టులోని దేవాలయాలన్నింటిలో ఉపయోగించేవాళ్ళు చాలా విరివిగా ఉపయోగించేవాళ్ళు ఇదే గుర్తుని ఇప్పుడు మనం మరొక అతి ముఖ్యమైన అంశం చర్చి నిర్మాణం ఈజిప్టు దేవాలయాల నిర్మాణాన్ని పోలి ఉందా అనే విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం అతి పురాతనమైన క్యూబిట్ అనేటువంటి ఈజిప్టు ప్రజలు ఉపయోగించినటువంటి స్కేలు ఒకటి దొరికింది ఆ స్కేలు కొలతలతోనే ఈజిప్టులోని నిర్మాణాలన్నీ చేయబడ్డాయి అని పరిశోధకులు గుర్తించారు లిప్లాట్ అనే ఒక పరిశోధకుడు పురాతనమైన రోమ్లోని చర్చిలన్నింటినీ పరిశీలించినప్పుడు ఆ చర్చిలు యొక్క ఎంట్రన్స్లోని కొలతలు ఇంకా చర్చిలు రూమ్లోని కొలతలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ కొలతలన్నీ కూడా ఈజిప్టులో కనుగొనబడిన రాయల్ క్యూబిట్ యొక్క కొలతలతో తయారు చేయబడినట్టుగా కనిపెట్టారు ఎంట్రన్స్లో ఉన్న డోర్ని ఒకనొక చర్చిలో గమనిస్తే అది కరెక్ట్గా నాలుగు ఈజిప్షియన్ రాయల్ క్యూబిట్లకు సరిపోయిందంట అంత పర్ఫెక్ట్గా ఈజిప్షియన్ రాయల్ క్యూబిట్ని ఈజిప్టు మత ప్రచారకులు కానీ వాడలేరు ఇంకా ఈజిప్టులోని ప్రజలు ఫైవ్ అనే ఒక గోల్డెన్ రేషియోని ఇంకా రకరకాల మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని వాడేవాళ్ళు అచ్చం అదే క్యాలిక్యులేషన్స్ త్రీ మీటర్సు ఫార్టీ మీటర్సు వంటి అదే రేషియోసు యాంగిల్సు క్యాలిక్యులేషన్సు చర్చిలన్నింటిలో ఎప్పటికీ వాడబడుతున్నట్టుగా గుర్తించాడు ఈ పరిశోధకుడు దీనికి కారణం దీనికి నేను ఒక ఉదాహరణ చెబుతాను హిందువులు తమ దేవాలయాన్ని ఎలా నిర్మించాలి అనే విషయం ఆగమశాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది అది అమెరికాలో అయినా రష్యాలో అయినా ప్రపంచంలో ఎక్కడ హిందూ దేవాలయం నిర్మించబడినా ఆగమశాస్త్రం ప్రకారమే నిర్మించబడుతుంది అదేవిధంగా ఈజిప్టు దేవాలయాలు ఎలా నిర్మించబలాడి అనే చెప్పే ఒక శాస్త్రం ఖచ్చితంగా ఉండి ఉండాలి ఆ శాస్త్రం ప్రకారమే చర్చిలన్నీ కూడా నిర్మించబడ్డాయి అంటే దాని అర్థం ఏమిటి ఈ చర్చిలు అన్ని అన్నీ కూడా ఈజిప్టు దేవాలయాలు ఇందులో ఉండే దేవుడు ఈజిప్టు దేవుడు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇంకా ఈజిప్టు రాజు యొక్క ప్యాలెస్లోని ప్లాన్ ఆధారంగా ఆ ప్యాలెస్లోని కొలతల ఆధారంగా ప్యారిస్లో ఒక అత్యంత పురాతనమైన చర్చి నిర్మించబడింది అంటే ఈ చర్చి నిర్మించింది ఈజిప్టు వ్యక్తులే కదా ఈ చర్చు ఈజిప్టులోని కొలతలకు అనుగుణంగా ఈజిప్టు ప్రజల చేత నిర్మించబడిందంటే ఇది ఈజిప్షియన్ దేవాలయమే కదా అందులో ఉండే దేవుడు కూడా ఈజిప్షియన్ దేవుడే కదా ఇక అతి ముఖ్యమైన అంశం ట్రినిటీ త్రిత్వం ఈ ట్రినిటీ అనే కాన్సెప్టు క్రైస్తవ మతంలో దరిదాపు పదిహేను వందల సంవత్సరాల వరకు దీనిపై గొడవ జరుగుతూనే ఉంది ఇప్పటికీ దీనిపై క్లారిటీ లేదు మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ నిసియాల్లో కేవలం తండ్రి కొడుకు ఈ ఇద్దరిలో ఎవరు నిజమైన దేవుడు అనే విషయంపై వాదన జరిగింది ఇక అందులో హోలీ స్పిరిట్ అనే హోలీ పదమే వాడబడలేదు అంటే ట్రినిటీ అనేది ఒరిజినల్గా లేదు రెండు మాత్రమే ఉన్నాయి ఫాదరు సన్ను కానీ అప్పటికే నిర్మించబడినటువంటి చర్చిల్లో ఈజిప్షియన్ ట్రినిటీని ఎలాగ వాడారో మీరు గమనించవచ్చు నేను చూపిస్తాను ఆ రుజువులన్నీ ఈజిప్షియన్ ట్రినిటీలో ముగ్గురు ప్రధానమైన దేవుళ్ళు తల్లి తండ్రి కొడుకు తల్లి ఐసిస్సు తండ్రి వసైరస్సు కొడుకు హోరస్సు ఈ ముగ్గురు దేవుళ్ళని ప్రధానంగా పూజిస్తూ ఏ దేవాలయం కట్టినా ఈ ముగ్గురు దేవుళ్ళ విగ్రహాలను పెట్టి ఆ ముగ్గురు దేవుళ్ళకు మూడు ద్వారాలు పెట్టేవాళ్ళు మీరు ప్రాచీనమైన ఈ ఈజిప్టు దేవాలయాన్ని చూడండి ఇందులో ఎంట్రన్స్లో ఎక్కడైనా మన దేవాలయాల్లో మామూలుగా ఎక్కడైనా ఒకే ద్వారం ఉంటుంది ఎంట్రన్స్లో కానీ ఈజిప్టు దేవాలయాల్లో మాత్రం ఇలా మూడు ఎంట్రన్స్లు ఉంటాయి ఈ మూడు ఎంట్రన్స్లు ఈజిప్టు దేవుళ్ళైనటువంటి హోరస్సు వసైరస్సు ఐసిస్లకి అంట ఇప్పుడు మీరు చర్చి ఎంట్రన్స్ని గమనించండి హండ్రెడ్ పర్సెంటు ఈజిప్టు లాగే అదే ఆర్కిటెక్చర్తో అదే వాస్తు కళాశిల్పంతో మూడు ద్వారాలతో నిర్మించారు దీన్ని బట్టి ఈజిప్టు దేవాలయాలే ఈ చర్చిలు అని మీకు ఖచ్చితమైన రుజువు దొరికినట్టే అని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ చర్చి నిర్మాణంలో ఉన్న ట్రినిటీని ఎలా రిప్రజెంట్ చేశారో చూడండి కింద మూడు ఎంట్రన్స్లు వన్ టూ త్రీ పైన మళ్ళీ మూడు ఎంట్రన్స్లు వన్ టూ త్రీ పైన రెండు టవర్లు ఈ టవర్లు దేని సింబలైజ్ చేస్తాయి వసైరస్ దేవుడి యొక్క పురుషాంగాన్ని పైన ఉండే సిలువ ఈజిప్షియన్ ఆంక్ సింబలు ఇంకా ఎంట్రన్స్లో మూడు ద్వారాలు ఇంకా లోపలికి వెళితే కూడా ప్రతి దగ్గర మూడు మూడు అనే సింపుల్ మీకు రిపీట్ అవుతూ కనిపిస్తుంది దీనికి కారణం ఈజిప్ట్ దే ఈజిప్టు దేవాలయాల నిర్మాణానికి చెప్పినటువంటి నియమాలను అనుసరించి ఆ వాస్తు ఆ ఆర్కిటెక్చర్ని అనుసరించి అన్ని చర్చిలు నిర్మించబడ్డాయి ఇంకా నిర్మించబడుతూనే ఉన్నాయి వీళ్ళు చెబుతున్నట్టుగా ఇది ఈజిప్టు మతమే అయితే ఇది ఈ క్రైస్తవ మతం అనేది యూదు మతమే అయితే యూదుల చేత స్థాపించబడిన మతమే అయితే యూదుల పవిత్రమైన ఈ స్టార్ సింబల్ని వీళ్ళు విచ్ క్రాఫ్ట్గా గుర్తించారు క్రైస్తవులు అలా ఎందుకు గుర్తించారు దాన్ని కదా సింబల్గా వాడాలి ఈజిప్టు దేవుళ్ళ యొక్క సింబల్స్ని ఎందుకు పవిత్రమైనటిగా పవిత్ర పవిత్రమైన వాటిగా వాడుతూ యూదుల సే పవిత్రమైన సింబల్స్ని దెయ్యాల సింబల్గా ఎందుకు ప్రచారం చేస్తున్నట్టు ఇప్పుడు మీకు ఒక అల్టిమేట్ ప్రూఫ్ చూపించబోతున్నాను సెయింట్ ఇదినియస్ చర్చ్ లియోన్ అతివి చాలా పురాతనమైన చర్చ్ ఇది తొమ్మిది వందల సంవత్సరంలో నిర్మించబడిన ఈ చర్చిపై ఒక ఆశ్చర్యకరమైన ఈజిప్షియన్ సింబల్ ఉంది జాగ్రత్తగా గమనించండి ఈ చర్చి భాగంలో ఈజిప్షియన్ల యొక్క పవిత్రమైనటువంటి పిరమిడ్ సింబల్ ఉంది ఎక్కడా కూడా ఒక దేవాలయంలో మరొక దేవుడి యొక్క సింబల్ని పెట్టరు అలా పెట్టారు అంటే ఆ సింబల్స్ని పట్టే ఇది వాళ్ళ యొక్క దేవాలయం కాదు ఇంకొక మతం వాళ్ళ యొక్క దేవాలయం అని మీరు వచ్చి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ పిరమిడ్ సింబల్ ని ఆధారంగా చేసుకొని ఈ చర్చు క్రైస్తవులది కాదు ఇది ఈజిప్షియన్ల యొక్క ప్రార్థనా మందిరం ఇందులో ఉండే దేవుడు కూడా ఈజిప్షియన్ దేవుడే అని మనం నిర్ధారించవచ్చు ఇంకా మీకు కాస్త క్లారిటీ వచ్చేదానికి నేను చర్చి యొక్క నిర్మాణానికి వాడే ఆర్కిటెక్చర్ని ఇంకా ఈజిప్టులోని దేవాలయం యొక్క నిర్మాణంలోని ఆర్కిటెక్చర్ని పక్క పక్కనే ఉంచి మీకు చూపిస్తున్నాను మీరు స్పష్టంగా గమనించండి మూడు ద్వారాలు దానిపై ఒక పిరమిడ్ అచ్చం అదే ఆర్కిటెక్చర్ని చర్చిల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు అంటే ఇది ఈజిప్షియన్ దేవాలయమే కదా లక్సోర్లోని కార్నాక్ టెంపుల్లో ఉన్నటువంటి ఈజిప్షియన్ దేవుడి యొక్క విగ్రహాన్ని గమనించండి దాని పక్కనే యేసు యొక్క విగ్రహం బ్రెజిల్లో ప్రతిష్ఠించబడిన ఏంటంటే ఏసు యొక్క విగ్రహం ఏసు యొక్క విగ్రహం హండ్రెడ్ పర్సెంట్ ఈజిప్టు దేవాలయంలోని విగ్రహాన్ని పోలి ఉంది క్రైస్తవులే ఈజిప్టు దేవాలయంలోని ఈ విగ్రహాన్ని విరగొట్టేశారు ఎందుకు అంటే తరువాతి కాలంలో ఎవరైనా సరే ఇది ఈ క్రైస్తవ మతం ఈజిప్టు మతం అని గుర్తు గుర్తించకుండా ఉండడానికి ఇది అల్టిమేట్ ప్రూఫ్ దీన్ని ఎవ్వరూ కూడా కాదనలేరు మీరు క్రైస్తవ మతంగా పిలుచుకున్నటువంటి మతం క్రైస్తవం అనేది కొత్త మతం కాదు ఈదు మతం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈజిప్టు మతమే ఈ విషయంలో ఇంకా ఎటువంటి సందేహము అవసరం లేదు ఇక మీకు వచ్చే సందేహం అంటే ఏసు నిజంగా లేడా యేసు ఈజిప్షియన్ దేవుడా ఆ విషయం గురించి చెప్పాలంటే అది మరొక డాక్యుమెంటరీ అవుతుంది కాబట్టి నేను ఈ డాక్యుమెంటరీలో ఆ విషయం గురించి ప్రస్తావించబోవడం లేదు ఇంకా ప్రతి చర్చి యొక్క నిర్మాణంలోనూ చర్చిని ఎలా నిర్మించాలి అనే అని వివరించే శాస్త్రంలోనూ అన్నింటిలోనూ ఈజిప్టు దేవాలయాల యొక్క నిర్మాణ శైలి హండ్రెడ్ పర్సెంట్ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మీ దీని గురించి మరిన్ని ఆధారాలతో మరొక డాక్యుమెంటరీ కూడా చేయబోతూ ఉన్నాను హరి ఓం తత్సత్